తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న కంబాల శ్రీనివాసరావు గోకవరం మండలంలో పలు గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి తోడ్పడుతూ పురాతన ఆలయాలకు కంబాల శ్రీనివాసరావు కొత్త రూపులు తీసుకువస్తున్నారని అన్నారు ఆలయాలు కట్టించి వాటికి అభివృద్ధి లేకుండా వదిలేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మన ఇంటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అలాగే ఆలయాలను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలని కంబాల చెప్పారు శ్రీరామ్ మేరా భారత్ మహాన్ నేను మీ కంబాల శ్రీనివాసరావు నేను గోకువరం గ్రామంలోనే పుట్టాను ఉద్యోగ రీచ్ హైదరాబాద్లో స్థిరపడ్డాను నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఇద్దరు కూడా అమెరికాలోనే స్థిరపడిపోయారు నేను కొన్ని సంవత్సరాల క్రితం తర్వాత ఈ మధ్యకాలంలో కూడా వాచ్ చేస్తున్నాను హిందూ ధర్మానికి సంబంధించి హిందూ ధర్మ పరిరక్షణలో ఎటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతంలో ప్రపంచం అంతా జరుగుతున్నాయని చూస్తూ ఉన్నాను నేను అని అంటే రెండు వేల నలభై ఐదు నాటికి ఈ హిందువుల శాతం పదకొండు శాతానికి పడిపోతుందని చెప్పని ఒక సర్వేలో చూశాను నేను అంతేకాకుండా ఇంటర్నేషనల్ సర్వేస్ కూడా అదే దృక్పథాన్ని అందరికీ హిందువులు నిద్రపోతున్నారు సో హిందూ ధర్మం కులాప్స్ అయిపోతుందని చెప్పి చాలా చాలా గట్టిగా వాటి నిరూపణ ద్వారా చెప్తున్నారు అది నాకేమనిపించిందంటే ఎక్కడ మొదలు పెట్టాలో నాకు అర్థం కాలేదు ఇది దైవికంగా జరిగింది వాకువరం గ్రామంలో వల్లూరు జగన్నాథ్ శర్మ గారని దేవి ఆలయ ప్రధాన ఉన్నారు వారి ద్వారా చిన్న చిన్న ప్రసాద వితరణ అనే అదే అనేది చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుండేవాడిని వాళ్ళు ఏదో వెండి కోపరం కడుతారంటే ఒక రెండు కేజీలు వెండి అంతా ఇచ్చాను అలా స్టార్ట్ అయింది మొట్టమొదటిగా స్టార్ట్ అయిన తర్వాత ఊరి యొక్క భక్తి విశేషాలు ఇవన్నీ చూసిన తర్వాత అమ్మవారి యొక్క సంకల్పం ఇక్కడ నా సే ఇక్కడ ఏదైనా సేవ చేసుకుంటే బెటర్ అనిపించి మొట్టమొదటిసారిగా ఈ ప్రధానంగా ఈ గోకవరం గ్రామంలో ఉండే దేవాలయాలకు సంబంధించి మొట్టమొదటిగా నేను కృషి మొదలుపెట్టాను అందులో రమా గోకర్ణేశ్వర ఆలయం రమా సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి సంబంధించి అది మొత్తం పూర్తిగా నిర్మించాల్సిన అవసరం ఉందనిపించి దానికి ఒక ఇరవై ఐదు లక్షల దాకా దానికి దానికి అవసరమైంది దానికి ఆ పని పెట్టడం జరుగుతుంది అది అలాగే గోకవరంలో డ్రైవర్స్ కాలనీకి సంబంధించి అమ్మవారి ఆలయానికి ఒక ఐదు లక్షల రూపాయల దాకా అక్కడిచ్చి ఆ పైన చాలా బ్రహ్మ బొమ్మలవి తయారు కావాల్సిన ఏర్పాట్లు చేయించాను అది